नमस्ते अंडी, वेलकम टू वनजास् कुक बुक। नेनु अलसंदल हाइड्रोपोनिक्स द्वारा पंडिंचिन माइक्रो ग्रीन्स तो मरी ओक रेसिपी चूपेड़ता अनुकुंटुन्नानंडी। आल्रेडी नेनु इंतकु मुंदु मीकु పెసరాకులతోనూ అలసందాకులతోనూ నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపిట్టుండాను. నేను ఈ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి అండి నేను ఇంట్లోనే ఇవి తయారు చేసుకుంటున్నానండి. ఇట్లా చూడండి, ఇట్లా వాటర్లో సాయిల్ లేకుండా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ లాక్డౌన్ అప్పటి నుంచి నేను ఇంట్లోనే 10 రోజులకు ఒకసారి వచ్చేస్తానండి. నేను చెన్న, అలసందలు, పెసళ్ళు, మెంతులు ట్రై చేశానండి, బాగా వస్తున్నాయి. అదే ఇంకా పాలకూర, మెంతికూర, పాలకూర, చుక్కకూర కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. ప్రయత్నం చేస్తాను, ఇంకా సక్సెస్ కాలేదు వాటిల్లో. కూడా సక్సెస్ అయినాక మీకు చూపెడతాను. కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల నాకు కొన్ని దొరకలేదు. అవి విత్తనాలు అవి తెచ్చుకోవాలా? విత్తనాలు తెచ్చుకున్న తర్వాత ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నానండి. సరే, ఈరోజు ఈ మైక్రో గ్రీన్స్ అలసందల మైక్రో గ్రీన్స్తో మీకు నేను ఒక మంచి రెసిపీ అలసందల వడ ఈ మైక్రో గ్రీన్స్ వేసి అలసందల వడ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇవి కట్ చేసేసుకొని మనం శుభ్రం చేసుకున్న తర్వాత ఎలా తయారు చేయాలో చూద్దాం. కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని ఆకులు మాత్రం ఒలుసుకొని ప్రీవియస్ వీడియోస్ చూడండి, నావి మీకు కనిపిస్తాయి. మా డిస్క్రిప్షన్లో మా లింక్స్ కూడా పెడతాము, చూడండి. అలసందలు విసిరిరాయిలు విసిరితే ఇలా పప్పు వస్తుంది అనమాట. దీన్ని మనం వడ చేసుకోవాలంటే 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మనము రోట్లో రుబ్బితే చాలా టేస్ట్ ఉంటుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు ఈ అలసంద పప్పుతో ఈ అలసంద మైక్రో గ్రీన్స్ వేసి వడ చేసి చూపిస్తానండి మీకు. దానికి కొంచెం పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు, కొంచెం అల్లం అండి. దీన్ని ఇప్పుడు నేను గ్రైండర్లో వెట్ గ్రైండర్లో వేసి రుబ్బుతానండి, చూపిస్తాను. చూడండి, ఏంటండి మెదిగిపోయింది అనమాట. ఈ మాత్రం మెదిగితే చాలు, ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా మెదిగిపోయింది. దీంట్లో మనము ఇవి వేసుకుందామండి. పచ్చిమిర్చి, అల్లం ఆల్రెడీ వేసినానండి, అది క్లిప్ మిస్ అయింది. అల్లం వేసేసుకుంటాను. ఆనియను కూడా ఓకే, ఒక్క రౌండ్ తిప్పుదాం, ఎక్కువ అవసరం లేదు. ఒక్క రౌండ్ తిప్పేసి ఆఫ్ చేసేస్తాను. కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఆఫ్ చేసేస్తానండి. ఆఫ్ చేసేసి తోడేద్దాం. ఇది బాగా తయారైపోయిందండి. గ్రైండర్లో నుంచి ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఇప్పుడు మనము నూనె బాండిల్లో నూనె పోసినాము. కాగిన కూడా కాగొచ్చింది. ఇప్పుడు వడలు వేసుకున్నాము. యాక్చువల్గా అండి కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుందండి. కొత్తిమీర లేదు, వేయలేదు. తర్వాత కూడా ఇంకేం చేసి ఉండాలంటే నేను ఒకటి ఆ పప్పు ఉంటుంది కదా, నానబెట్టిన పప్పు, అది పక్కన ఎత్తిపెట్టి కొంచెం దీంట్లో కలిపితే చాలా బాగా వస్తుందండి. నేను మర్చిపోయి అంతా రుబ్బేసాను. నూనె కాగిందండి, వడలేద్దాం. వడలు కూడా ఈ అలసంద వడలు కూడా రాయలసీమలో ఫేమస్ అండి. అసలు ఇది ఇవి ఈ వడలు చేయితే పండుగ అని ఉండదు అనమాట. విజయదశమి కానీ, దసరా కానీ, సంక్రాంతి కనుము కానీ ఈ వడలు తప్పనిసరిగా చేస్తారండి. దీనికి చికెన్ పులుసు తప్పనిసరి అండి. చికెన్ పులుసులే చాలా బాగుంటాయండి వడలు. చాలా టేస్ట్గా ఉంటుంది అలసంద. అదే మనం రుబ్బుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రుబ్బుకోవాలన్నమాట. వాటర్ అనేది వేయకూడదు, వేసినామంటే లూజ్ అయిపోతుంది, వడ రాదు సరిగ్గా. మినపప్పు అయితే అండి, మినపప్పు బాగా కొంచెం వాటర్లో వేసి రుబ్బుతాము. దీనికి అస్సలు వేయకూడదు, జాగ్రత్తగా టేస్ట్ చాలా బాగుంది.
ఫ్రై అయిపోయింది తీసేద్దాం అలసందాకు అలసంద పప్పుతో చేసిన వడలు రెడీ అయిపోయినాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పైనేమో క్రిస్పీగా ఉంటాయి లోపల మెత్తగా చాలా బాగుంటాయండి టేస్ట్ మనం దీంతో టమాటా చట్నీతో సర్వ్ చేసుకుందామండి ఈ అలసంద వడల వీడియో ఇంకా కంప్లీట్ కాలేదండి మీకు ఒక విషయం చెప్తామని ఆగాను ఏమంటంటే ఈ వడలతో రేపు నేను ఒక మంచి రెసిపీ మంచి కర్రీ చూపిస్తానండి అది తప్పనిసరిగా చూడండి రేపు వీడియోలో మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థాంక్స్ అండి బై అండి